నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్ అండ్ యోగా ట్రైనర్ విశ్వక్సేన గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ సార్ ఇప్పుడు మనం అందరినీ తొందరగా అట్రాక్ట్ అవ్వాలంటే మన వైపు సో ఎలాంటి టెక్నిక్ అనేది ఉందండి అయితే మీరు గమనించండి చాలా మందిని మనం చూసినప్పుడు కొందరి చుట్టూ జనాలు బాగా గుమిగూడుతూ ఉంటారు మరికొందరి చుట్టూ రమ్మన్నా ఎవరు రారు దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఏ వ్యక్తిలో అయితే ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకుంటున్న ప్రతి దాన్ని ఆకర్షించుకోగలరండి డబ్బు కావచ్చు వ్యక్తులు కావచ్చు లైఫ్ కెరీర్ హెల్త్ రిలేషన్స్ అన్నింటినీ ఆకర్షిస్తారు మరికొంతమంది వాళ్ళు ఏది చేసినా కూడా అపజయాల పాలవుతుంటారు ఆర్థిక కష్టాలు నష్టాలు అప్పులు ఓటములు ఇవన్నీ చూస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో గొడవలు సమాజంలో గొడవలు చుట్టుపక్కల వారితో గొడవలు వాళ్ళు ఏదనుకుంటే అనుకుంటే అనుకుంటే ఒకటవుతుందండి వాళ్ళకి వాళ్ళు ఒకటి అనుకుంటారు కానీ వాళ్ళకి ఆపోజిట్ జరుగుతూ ఉంటుంది దానికి రీజన్ ఏంటంటే వాళ్ళలో ఆకర్షణ శక్తి అనేది తగ్గిపోయి ఉంటుంది దానికి ఇంకా కొంత డెప్త్గా చెప్పాలంటే ఆరా లెవెల్స్ అని అంటారండి అంటే మీ చుట్టూ ఉండే ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక లేయర్ లాంటిది ఎప్పుడైతే ఆరా లెవెల్స్ మీకు పెరుగుతూ ఉంటాయో మీరు అనుకున్నవి ప్రతిదీ చాలా సులభంగా ఆకర్షిస్తారు ఎప్పుడైతే మీ లోపల ఆరా లెవెల్స్ తగ్గుతూ ఉంటాయో అనేక సమస్యలు సుడిగుండల్లో మీరు చిక్కుకొని ఉంటారు ఆరా లెవెల్స్ కనుక తగ్గితే ఆకర్షణ శక్తి కనుక మీలో తగ్గినట్లయితే ముందుగా మీరు దేనికి గురవుతారంటే అనారోగ్య సమస్యలకి గురవుతారు ఒక వ్యక్తి గనక ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో ఉన్నాడు హాస్పిటల్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కుటుంబంలో అశాంతి అలజడులు గొడవలు ఎక్కువగా ఉన్నాయంటే ఆ వ్యక్తిలో ఆరో లెవెల్స్ ఆకర్షణ శక్తి తగ్గింది అటువంటప్పుడు మీ జీవితంలో మళ్ళీ మీరు వీటిని పొందాలని అనుకుంటే మీ ఆకర్షణ శక్తి పెంచుకోవాలి లెవెల్స్ ఆరో లెవెల్స్ పెంచాలి దానికి అతి సింపుల్గా మీరు ఏంటంటే మనీ పవర్ మ్యాజికల్ సీక్రెట్లో మీ సాధనలు అన్నీ పూర్తయ్యాక కేవలం ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు ఈ ఆరా లెవెల్స్ని పెంచుకోవడానికి మీరు గనక ఓంకారాన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా పవర్ఫుల్గా మీరు దేన్నైనా మీరు అట్రాక్ట్ చేయవచ్చు అంటే మీరు ఒక మ్యాగ్నెట్ లాగా తయారవుతారు అంత పవర్ఫుల్గా ఈ ఓంకారం పనిచేస్తుందండి అంటే మామూలుగా పలికే ఓం కాకుండా కూడా ఓంకారంలో ఆ ఓ మకారం అనే సౌండ్ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఊ మకారాలను సమర్థవంతంగా పలికినప్పుడు ఆ విశ్వశక్తి అనేది మీ బాడీలోకి రావడం జరుగుతుంది ఏకకాలంలో షట్ చక్రాలు మీకు యాక్టివేట్ అవుతాయి చాలా పవర్ఫుల్ అండి మీరు ఎన్నో రకాల వ్రతాలు హోమాలు పూజలు యజ్ఞ యాగాదులు చేసి ఉంటారు కానీ ఓంకారాన్ని మీరు రోజు స్మరించడం ద్వారా పవర్ఫుల్గా ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఎవరైనా మీ చుట్టూ అట్రాక్ట్ అవుతారు మీరు ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాగా ఆ లేయర్ అనేది మీ చుట్టూ ఏర్పడి ఉంటుంది కాబట్టి ఓంకారం మనం ఎలా ప్రాక్టీస్ చేయాలో ఒకసారి చేసి చూపిస్తాను చూడండి ముందుగా ఆ ఊ మకారాలను ఎలా పలకాలంటే ఆను ఒక ట్వంటీ పర్సెంట్ పలకండి ఊను ట్వంటీ పర్సెంట్ పలకండి మకారం ఎండింగ్లో ఉంటుంది కదా దాన్ని సిక్స్టీ పర్సెంట్ పలకాలండి అది ఎక్కువసేపు పలికినప్పుడు మీ ఆరా అనేది పెరుగుతూ ఉంటుంది ఒకసారి చూడండి ఎలా పలకాలో మీరు పలికేటప్పుడు ముందుగా ఇన్హేల్ అంటే గాలి బాగా తీసుకోవాలి 哦。Uh ఇలా మీరు పలుకుతున్నప్పుడు మీ ఆరా లెవెల్స్ అనేవి చాలా హై స్థాయిలోకి వెళ్తాయండి మీరు చుట్టూ చుట్టూ ఉన్న వాళ్ళను అట్రాక్ట్ చేయగలుగుతారు డబ్బు కావచ్చు ఆరోగ్యం కావచ్చు మీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను కూడా మీరు అనుకూలంగా మారుస్తుంది ఎందుకంటే మీరు సాధన చేస్తూ ఉన్నప్పుడే మీ లోపల ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి వైబ్రేషన్స్ మీ బాడీలోకి తెలుస్తూ ఉంటాయి దీంట్లో టెక్నిక్ ఉంటుందండి ఎందుకంటే ఓంకారాన్ని పలికేటప్పుడు మీరు ఆ అనే సౌండ్ని పలికినప్పుడు మీ రెండు దౌడల మధ్య ప్రాంతంలో ఖాళీ ఉండాలి ఒకసారి చూడండి ఆ పై దవడ కింది దవడకి గ్యాప్ ఉండాలి ఊ అనే సౌండ్ని పలికినప్పుడు మన మౌత్ని మనం ఒక లాగా చేయాలి చూడండి ఊ మకారం సౌండ్ని పలికినప్పుడు మూసుకోవాలి ఓన్లీ సౌండ్ అంటే లాగా చాలామంది అనేక నెగిటివ్స్లో ఉంటారు కదా అంటే డిప్రెషన్స్ కానివ్వండి మానసిక అశాంతి మెంటల్ టెన్షన్లో ఉన్న వాళ్ళకి ఈ మకారాన్ని గనక బాగా పలకగలిగితే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్లోకి వస్తారు కాబట్టి మీకు ఎన్ని రకాల సమస్యలైనా ఉండనివ్వండి మనీ పవర్ మ్యాజికల్ సీక్రెట్స్ అన్ని సాధనలు అయిపోయాక చిట్ట చివరిలో పదిహేను నిమిషాలు కనుక ఈ ఓంకారాన్ని కనుక మీరు సాధన చేయగలిగితే మీరు ఏదైనా సాధిస్తారు ప్రతిదీ మీకు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఓంకారం అనేది ఆది ప్రణవ నాదం ఇది ఇది సృష్టి నాదం కాబట్టి సృష్టి రహస్యమంతా వీటిలోనే ఉంటుంది మీరు విశ్వంతో మమేకం అవ్వాలి అంటే నలభై ఒక్క రోజులు మీరు ఓంకారాన్ని చేసి చూడండి మీ జీవితంలో మీరు మిరాకిల్ చూస్తారు మీ గత జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల నెగిటివ్స్ అన్నీ కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తుంది ఓంకారం అనేది కాబట్టి హెల్త్ చాలా బాగుంటుంది చాలామందికి హై బ్లడ్ ప్రెషర్ ఉంటారు కదా అటువంటి వాళ్ళు పదిహేను నిమిషాలు కనుక మీరు ఓంకారం సాధన చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడున్న వాతావరణ పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తుంది ఓంకారానికి ఎంత పవర్ ఉంటుంది ప్రశాంతంగా చేయండి ఉదయం పదిహేను నిమిషాలు చేస్తే చాలండి మీ జీవితంలో మీరు వేటిని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఓంకారం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఓంకారం మీ జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి తోడు తీసుకువెళ్ళడానికి ఎక్స్ప్లెయిన్ చేశారండి యూ చూసారు కదండి మనకి ఎవరైనా తొందరగా అట్రాక్ట్ అవ్వాలంటే ఓంకారం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు కదా ఇలాంటి మంచి వీడియోస్ తో మళ్ళీ